దుబాయ్కి వెళ్లి అక్కడి ఏజెంట్ మోసానికి బలై రష్యా ప్రైవేట్ సైన్యంలో పనిచేస్తూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రమాదంలో చిక్కుకున్న నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ సోఫియాన్ కుటుంబానికి అండగా ఉంటామని, సోఫియాన్ సొంత ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటున్నామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని హజీఖాన్పేటలోని మహమ్మద్ సోఫియాన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతోటి మాట్లాడారు. అధైర్యపడొద్దని, సోఫియాన్ ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే వరకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే వెంట పట్టణ అధ్యక్షులు మరియు పుర కౌన్సిలర్ ఎండీ సలీం, కౌన్సిలర్ సరిత, సతీష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సదాశివారెడ్డి, మహమ్మద్ ఖురేషి, సతీష్ గౌడ్, యూసఫ్ తాజ్, అజీం మడకి, బోయ శరణప్ప తదితరులు పాల్గొన్నారు. ఎంత తొందరగా వెళ్ళి అంత మంచిది అని చెప్తుండ్రు. మొత్తం ఆరుగురు వెళ్ళింది, ఒక ఆయన చనిపోయాడు, వాళ్ళు గుజరాత్ అయినా చనిపోయాడు. ఇలా ఆర్మీలో పోయినాక చనిపోయిందా? ఆర్మీలో అయినాక డ్యూటీలో చనిపోయాడు. ఇప్పుడు ఆ ప్రైవేట్ ఆ వీసా ఏజెంట్ వాళ్ళ వివరాలు ఉన్నాయేమన్నా? ఉన్నాయి డీటెయిల్స్. ఏడు ఉన్నాయి. ఓకే. ఆ వీసా ఎవరి ద్వారా పోయిండు? ఏ ఏజెన్సీ ద్వారా పోయిండు? ఆ ఏజెన్సీ వివరాలు కూడా ఇవ్వండి. హైదరాబాద్ ఉంటారు కదా కాంటాక్ట్. అడ్రస్ లేదు. ఎక్కడ డీటెయిల్స్